క్లాసు స్టూడెంట్స్ 2 సంవత్సరాల కరోనా వల్ల చాలా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అంటే, లోయర్ క్లాసెస్లో క్రింది తరగతుల్లో నేర్చుకున్న సబ్జెక్టును కూడా మర్చిపోయే అంతగా పిల్లలు మారడం, దీనివల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళని దండించడం, నిందించడం చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పిల్లవాడికి కూడా చదువుకునే సామర్థ్యం ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళని ప్రోత్సహించాలి. 2 సంవత్సరాల నుంచి ఆన్లైన్ క్లాసెస్ వింటూనే ఉన్నారు వాళ్ళు. సో అది ఆ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 2% మాత్రమే విజయవంతం అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడం వల్ల ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చినవి. ఈ ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత మేము 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి ఉచిత విద్యను అందించాలని, అంటే ఉచిత ట్యూషన్స్, ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలానే ప్రైవేట్ పాఠశాల స్టూడెంట్స్ కూడా రావచ్చు, వీళ్ళందరికీ ఉచిత విద్యని, ఉచిత ట్యూషన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి 9th క్లాస్ పిల్లలకేమో 6:30 నుంచి 7:30 వరకు, అలాగే 10వ తరగతి పిల్లలకేమో 6:00 నుంచి 7:30 వరకు మేము ప్రతిరోజు లెక్కల్ని ఉచితంగా బోధిస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, మన భీమవరంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, మీరు లెక్కల్లో మీరు ఏదైతే లెక్కల సబ్జెక్ట్ అంటే భయపడుతున్నారో, దాంట్లో భయం లేకుండా ఆ లెక్కల సబ్జెక్టుని చక్కగా మీ యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్గా ఎలా మర్చుకోవాలో ఇక్కడ నేర్పడం జరుగుతుంది. చక్కగా దూరం దూరంగా కూర్చుని మన కరోనా నియమాల్ని పాటిస్తూ వాళ్ళకి కూడా ప్రశ్నాపత్రం అందించాం. ప్రతి ఆదివారం కూడా పరీక్ష రాస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ఏదైతే బోధించామో వాటి మీద ఆదివారం పరీక్ష ఉంటుంది. సో దాని ఫలితాలు కూడా సోమవారం ఇవ్వబడతాయి. దీంట్లో 1, 2, 3 ర్యాంకులు సాధించిన వాళ్ళకి బహుమతి ప్రదానోత్సవం కూడా ఉంటుంది. సో ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని, అలాగే దీనికి మనకి చక్కగా వారు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ మీరు ఉపయోగించుకుని రాబోయే క్లాసు 10th క్లాసులో వెళ్ళేటువంటి 9th క్లాస్ విద్యార్థులకి, అలాగే రేపు మీరు 10th క్లాస్ పరీక్షలు రాసి అక్కడి నుంచి ఇంటర్ కానీ పై చదువులకు వెళ్ళేటువంటి విద్యార్థులకి మీకు ఈ లెక్కల్లో, మ్యాథమెటిక్స్లో మంచి ట్యూషన్ కానీ ఈ చెప్పడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఉపయోగించుకుని వారు చెప్పే విద్యని మీరు పట్టుసారి భీమవరం స్వచ్ఛంద సంస్థల తరఫున, భీమవరం పెద్దల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు చేసేటువంటి ప్రయత్నం మరి సఫలీకృతం అవ్వాలని మీరు అందరూ కూడా రేపు ఇవాళ ఏదైతే మీరు ప్రతి ఒక్కరు కూడా విద్య మీద ఆధారపడి ఉంది. మీరు స్కూల్లో చదివేదానికన్నా ట్యూషన్ ఎక్స్ట్రా చేయడం వల్ల ఆ లెక్కల్లో మీకు భయం కూడా పోతుంది. ప్రధానంగా మరి 10th క్లాస్ కన్నా 9th క్లాస్ కన్నా ఈ పట్టు సాధించినట్టయితే అక్కడి నుంచి మీరు లైఫ్ టర్న్ పాయింటింగ్ అక్కడి నుంచే చాలా సుగమం అవుతుంది. అటువంటి విద్యను ఉచితంగా మనకి ఇక్కడ అందిస్తున్నటువంటి ఉమానాగ మహేశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు.